नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। मैडबा जिला गोर्नकल मंडलम चिंतोड़ ग्राम सुनालो पेद्दम्म तल्ली नूतनंगा निर्मिंचारु। ई योक्क गुडि प्रारंभोत्सवं रेपु ग्राम प्रजलु अदेविधंगा सर्पंच गारि योक्क समक्षंलो अंगरंग वैभवंगा प्रारंभोत्सवंलो ई योक्क गुडि निर्माणानिकि ఎంత వ్యయమైంది, ఈ గుడికి ఎవరెవరు సహాయ సహకారాలు ఇచ్చారు అనేది మనకు గ్రామ ప్రధాన అర్చకుడు పిట్టల వెంకన్న గారు తెలియజేస్తారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకన్న గారు చెప్పండి, ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని రోజులు పూర్తయింది, ఈ గుడికి ప్రధాన దాతలు ఎవరు? 2020లో స్టార్ట్ అయింది, 2020 డిసెంబర్లో స్టార్ట్ అయింది గుడి. ఇప్పటి వరకు పూర్తిగా అయిపోయింది. ఇది గుడికి అందాక 3,56,000 ఖర్చు వచ్చేసింది ఇప్పటివరకు. ఇక్కడ వాటర్ సౌకర్యం ఉన్నది, బెడ్రూమ్ బాత్రూములు ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉన్నది, 24 అవర్స్ వాటర్ సప్లై ఉన్నది జనానికి. ఇక్కడ రేపు 9వ నెల 5వ తారీఖు ఆదివారం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోనాలు ఇక్కడ చెల్లించబడతాయి. పాలు పొంగులతోటి బోనాలు చేయాలి. జనాలు అందాగా భక్తులు ఎంతమంది వస్తారంటే అందాగా 1,000-1,500 మంది వస్తారని మా ఆలోచన ఆ ప్రకారంగా. అయితే ఇది మేము ముదిరాజ సంఘం ఒక సందా రూపంగా చేసి ఊళ్ళో గ్రామం పెద్దలని చిన్నలని అందరినీ ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కూడా అందరినీ సందాల రూపంగా వేసేసి కట్టడం జరిగింది. డబ్బులు అమౌంట్ తక్కువ పడ్డా కూడా మా సొంత ఖర్చులతో పెట్టి గుడి ఆపకుండా ఇప్పటివరకు నిర్మాణం జరిగింది. రేపు గుడిని ప్రారంభోత్సవానికి రాయల వెంకటబాబు గారిని వస్తున్నారు. దీంట్లో పెద్ద మొత్తంగా మాకు సహకరించిన కూడా గ్రామ సర్పంచ్ రాయలంకేశ్వర గారు మాకు సహకరించిండు. సర్పంచ్ గారు పెద్ద మొత్తంగా కూడా ఆయన సహకారంతో ఈ గుడి నిర్మాణం పూర్తి చేయగలిగిన. భక్తులకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ రేపు అన్నదాన కార్యక్రమం కూడా సర్పంచ్ గారే సొంత ఖర్చులతోటి అన్నదానం నేనే పరాంచుకొని పెడతానని చెప్పారు, పెడుతున్నారు కూడా. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఎంతమంది భక్తులు ఎంతమంది వస్తున్నారు అనుకుంటారు? చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక మొత్తం ఇక్కడ అక్కడ అయితే 1,000-1,500 మంది వస్తారని మా అంచనా. వస్తే ఇంకెక్కువ రావచ్చు, దానే ఉంది ఆ దేవుని ఉన్నోళ్ళు భక్తులు వాళ్ళందరూ కూడా ఎక్కువ రావచ్చు. రామచంద్రయ్య గారి గుడి నిర్మించాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది? మీ కంపెనీ దాదాపు ఒక 4 సంవత్సరాల ముందు నుంచి వచ్చింది కదా, దానికి ఎవరు ముందు కూడా అంటే ఎవరు రాలేకపోయారు. మా సంఘం మీద తెలియపరిచాం కూడా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.